ప్రజలనాడు ప్రజల కోసం నేడు పాదయాత్రలో భాగంగా గుడివాడ రూరల్ మండలం లింగవరం గ్రామ సభలో మంత్రి కొడాల నాని నారా చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాపై మండిపడ్డారు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం కొంతమందికి బాగా ఇబ్బందిగా ఉందని, అందుకే బోగస్ న్యూస్ ప్రచారం చేస్తూ కాలం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దించేసే సత్తా ఏ ఒక్కరికి లేదని మంత్రి కొడాల నాని అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండటం కొంతమందికి బాగా ఇబ్బందిగా ఉంది. ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా నాలుగు డబ్బా ఛానల్స్ పెట్టుకుని నాలుగు బాకా కబుర్లు చెప్పి ఏదో రకంగా పైరువీలు చేసుకుని బ్రోకర్ పనులు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటాకి కొన్ని టీవీ ఛానల్స్ యజమానులు బాగా చంద్రబాబు లాంటి తద్దమ్మల సోట్లు అవడం ఉంటే కొద్దిగా బ్లాక్ మెయిల్ కూడా చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మొన్న నాలుగైదు రోజుల నాడు కనుక చూసినట్లయితే నేను ఊరిన టీవీ పెడితే అసలు ఎప్పుడు ఆల్ బోగస్ న్యూస్ అని ఒక ఛానల్ ఉంది, ఏబిఎన్ అంటారు, ఆల్ బోగస్ న్యూస్. దాంట్లో ఎప్పుడు ఆల్ బోగస్ కదా, అన్ని బోగస్ కాబట్టి చదువుతూ ఉంటాడు కదా చూడడం. సరే పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించేటానికి పెద్దిరెడ్డి గారిని తీసుకొని పెట్టాడు. 82 మంది ఎమ్మెల్యేలు మద్దతుంట. ఇవన్నీ మా పార్టీలో ఎవరో చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నుకోటు పోవటం, ఆయన రకం కష్టంగా వచ్చిన పార్టీని ఆయన్ని బయటికి ఏంటి, మేము ఆవడం ఎక్కి గంగిరెద్దులాగా దున్నపోతులాగా ఊరేటాకి మా పార్టీలో అంత సాహసం చేసేవాడు ఎవడం లేడు. ఆ బుద్ధి ఉన్నటువంటి నీచమైన బుద్ధి ఉన్నటువంటి సన్నాసులు కూడా ఎవడం లేడు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంటే ఒకటే మార్గం ఉంది, చంద్రబాబు నాయుడు ఏబిఎన్ రామకృష్ణ ఇద్దరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే బెటర్. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముతాడు అప్పుడు ఏదో బుద్ధి వచ్చి చేరారని మీరు వెనకాల తిరిగి వెనుకోలు పోటీ చేయొచ్చు. అప్పుడు నువ్వు చంద్రబాబు దగ్గర ఒకడో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే 82 మంది ఉన్నారు, నువ్వు ఓట్స్ రూలింగ్ బ్రేక్ మీద కొట్టేయచ్చు. అప్పుడు ఎవడన్నా నాపోటి పిచ్చివాడు అమాయకం ఉంటే వైసీపీ ఓట్లో రారాను చేసి చంద్రబాబు దగ్గర చేరినట్టు ఎవడన్నా నాపోటి సన్నాసులు ఉంటే ఓ 10 మందో 50 మందో 100 మందో చేరితే ఆయన దించేసి మీరు ఎక్కేయచ్చు. ఇంత తప్పించి మీరు అవతల పక్క నుండి మీ యువతల పక్క నుండి మీ డబ్బా చేయాలని ఆరు బోగస్ చూసుకొని నువ్వు ఎంత ముందుకి వెనక్కి ఊపి నువ్వు తల్లగిందలకు ఏలైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడదోసేటువంటి నీచ సంస్కృతి తిన్నింటి వాసాలు లెక్క పెట్టి మరి తండ్రి చావు మీద మామ చావుని మీద ఆధారపడి పదవులు సంపాదించడానికి ఈ పార్టీలో ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు లాంటి నీచాతి నీచమైనటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి పదవుల కోసం గజ్జి కుక్కలాగా వెంపర్లాడేటువంటి విత్తనాకు నాకేటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడో లేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా చేయాలంటే మా పార్టీలో మేము ఎవడం కూడా ఏం చెయ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలో పార్టీ పెట్టి జనంలోకి వచ్చి జనంలో తిరిగి ప్రజల యొక్క మన్నంతో ప్రజల యొక్క ఆమోదంతో 151 సీట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. ఆయన్ని కూలదోస్తేనో ఆయన్ని పడదోస్తేనో ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒకసారి మోసపోయారు ఇంటర్ఆర్ఆర్ విషయంలో. ఇంటర్ఆర్ఆర్ దించేసి గజ్జికొక్క చంద్రబాబుని ఎక్కిస్తే ఈ రాష్ట్రానికి ఏ పరిస్థితి పట్టించారు ఈ రాష్ట్రంలో ఇవి చూశారు. కాబట్టి అటువంటి మహానుభావుడు యుగానికి ఒకడు పుడతాడు, మళ్ళీ ఈ యుగంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు. ఈయన వెనుకోట్లు పొడిచా దించేస్తే చెప్పు దెబ్బలు కొడతారు జనం కాబట్టి ఇక్కడెవడా సాహసం చేయరు. చెప్పులేసినా వైస్రాయ్ హోటల్లో లేకపోతే రామరాజు చనిపోయినప్పుడు మిమ్మల్ని చెప్పులతో కొట్టినా కూడా సిగ్గు శరం లేనటువంటి నీతి జాతి లేనటువంటి పిచ్చుకొక్క చంద్రబాబు కాబట్టి వాడిని తీసుకొచ్చి మా పార్టీలో చేర్చండి. ఇటువంటి వెన్నుపోటు కార్యక్రమాలు ఏబిఎన్ రాధాకృష్ణ వెనకాల నుండి రామోజీరావు నడిపిస్తారు. ఏమన్నా కూలమేయటం కుదురుద్దేమో కానీ ఇటువంటి పిచ్చి ప్రకటనలో పిచ్చి ఛానల్స్ ఒకటి పెట్టుకుని ఆల్ బోగస్ న్యూస్ ఒకటి పెట్టుకుని బోగస్ న్యూస్లు 0.5 ఛానల్ ఒకటి పెట్టి ఆడి ముందుకి వెనక్కి ఊపటం ఇవన్నీ కూడా ఏమి పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలన్నదే ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి పెద్దన్నలాగా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన శ్రమ ఇంత అంత కాదు,
ఆయన నమ్ముకున్నటువంటి ప్రజల కోసం నిలబడేటువంటి వ్యక్తి, ఆయన కోసం నిలబడేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, బిఆర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎంతమంది కుట్రదారులు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి చిట్కనేల మీద బొచ్చు కూడా పేకలేరు. కాబట్టి ఇటువంటి భ్రమలో భ్రాంతులు ఏమైనా ఉంటే అవన్నింటినీ కూడా కట్టిపెట్టండి. మీరు ఎన్ని నీచాతి నీచమైనటువంటి వార్తలు రాసినా, ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూసినా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన్ని ఉంటారు, మిమ్మల్ని నవ్వుకుంటున్నారు. కాబట్టి ఇంకా సత్యం ముందు ఇటువంటి చిల్లర పనులు మానేసి కనీసం పెట్టినటువంటి అన్నం పెట్టినటువంటి కుక్క విశ్వాసం ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకుని బోకర పనులు చేసుకుని కోటాను కోట్లు మీరు అందరూ సంపాదించుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు పడేసినటువంటి ఎంగిలి మెతుకులు తిని బలిశారు. కాబట్టి కుక్క చూపించినటువంటి విశ్వాసం అన్న మీ నలుగురు చూపించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా వారిని కోరుతూ సెలవు తీసుకున్నాను.